హాయ్ అండి. హాయ్. మీ పేరు? నా పేరు కిట్టు. ఓకే. ఈ బిగ్ బాస్ సీజన్ 7 చూస్తున్నారా? అవును చూస్తున్నాను. నాకు ఫేవరెట్ ఎవరు అంటే ప్రిన్స్ యావర్ ఉన్నాడు కదా, సో అతను నాకు ఫేవరెట్ అన్నట్టు రోజు నేను అతని స్టోరీస్ స్టేటస్ రోజు పెడుతూ ఉంటాను అన్నట్టు వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్లో. సో ఇప్పుడు అతని గురించి నేను చెప్తాను మీకు. ప్రిన్స్ యావర్ ఒక్కడే ఆడుతున్నాడు, గ్రూప్గా ఆడట్లేదు అన్నట్టు, సింగిల్గా సోలోగా ఆడుతున్నాడు. ఇప్పుడు గ్రూప్లో ఉన్న వాళ్ళది ఏమవుతుందంటే గ్రూప్ గ్రూప్గా కలిసి ఆడితే అంటే బయటికి రారన్నట్టు, వాళ్ళు లోపట్లోనే ఉంటారు, పబ్లిక్గా తెలియదు. సో సింగిల్గా ఆడుతున్నాడు కాబట్టి అతను ఎక్కువ ఫేమ్ అవుతున్నాడు. సో ఏంటిదంటే అతను కరెక్ట్ పాయింట్గా ఆడుతున్నాడు, ప్లస్ 100% గేమ్ ఆడుతున్నాడు. 100% గేమ్ ఆడినా కూడా అతన్ని ఓడిపిస్తున్నారు. ఓడిపించినప్పుడు అతనికి అగ్రెషన్, కోపం వస్తుంది. కోపం వచ్చి ఆ డ్యామేజెస్ కానీ అట్లా ఇట్లా డ్యామేజెస్ జరుగుతున్నాయి. సో ఏంటంటే ప్రిన్స్ యావర్కి నేను ఒకటే చెప్తున్నాను, ఆ కోపం తగ్గించుకోవాలి. కోపం కంట్రోల్లో ఉన్నదనుకో కంపల్సరీ టాప్, ఇప్పుడు టాప్ 5 కాదు నంబర్ 1 బిగ్ బాస్ విన్నర్ అవుతాడు కంపల్సరీ. నేను చెప్తున్నాను కదా ప్రిన్స్ యావర్ నంబర్ 1 బిగ్ బాస్ విన్నర్ అవుతాడు. జరిగిన గొడవలో గౌతమ్ కరెక్ట్ అనుకుంటారా, ప్రిన్స్ యావర్ కరెక్ట్ అనుకుంటారా? నేను ప్రిన్స్ సపోర్టర్ కాబట్టి ప్రిన్స్ యావరే కరెక్ట్ అనుకుంటా. మరి ఆయన ఎదుటి వాళ్ళు చెప్పే పాయింట్స్ ఏంటంటే చెప్తాను ఏంటంటే, బిగ్ బాస్ ఇది ఉల్టా పల్టా కదా. సో బిగ్ బాస్ ఒకటి తప్పు ఏం చేసిందంటే అతని లాంగ్వేజ్ తెలుగు కాదు, అతను పెట్టడం ఫస్ట్ చేసిన తప్పు. అతనికి ఇంత హిందీ బిగ్ బాస్లో ఉంటే ఒక్కొక్కరికి ఇచ్చి పడేస్తుండే అది. సో అతనికి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది కాబట్టి అతను ఫేస్ చేయలేకపోతున్నాడు అది. మన సండే ఎపిసోడ్ చూసుకుంటే ప్రిన్స్ యావర్కి చాలా మంది గేమ్ చేంజర్ అనే ఒక ట్యాగ్ లైన్ ఇచ్చారు పాజిటివ్ వేలో. సో దానికి ప్రిన్స్ యావర్ హ్యాపీ. సో దీని మీద మీ ఒపీనియన్? ఓకే, అది కూడా ఒక అంటే అతను మంచిగా ఆడుతున్నాడు కాబట్టి బూస్ట్ చేసి అతనికి మంచి ఒక ట్యాగ్ ఇచ్చారు. ఒకవేళ అదే ఇట్లా మళ్ళీ లొల్లిలు చేసుకుంటా డ్యామేజెస్ చేసుకుంటా చేస్తే అతన్ని కూడా మళ్ళీ తిడుతుండే వాళ్ళు. సో నేను ఏం చెప్తున్నానంటే ప్రిన్స్ యావర్ ఒక్కడే యూనిక్గా ఆడుతున్నాడు. అతనికి ఏం చేస్తున్నారు, బ్యాడ్ నేమ్ తెప్పిస్తున్నారు. బయట ఎంత సపోర్ట్ ఉందో మాకు తెలుసు, ఎందుకంటే మేము సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి. కంపల్సరీ ఈసారి బిగ్ బాస్ విన్నర్ ప్రిన్స్ యావరే. మరి నిన్న జరిగిన నామినేషన్స్లో గౌతమ్ ప్రిన్స్ని నామినేట్ చేస్తూ చెప్పిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్గా చెప్పినప్పటికీ కూడా ప్రిన్స్ తన పాయింట్స్ చెప్పనివ్వకుండా అగ్రెసివ్గా రియాక్ట్ అయ్యారు. అయితే ప్రిన్స్ యావర్ ఏంటంటే చాలా సెన్సిటివ్ పర్సన్ ఆయన. అతను ఎంత చిన్న పాయింట్ చెప్పినా కూడా అతను తీసుకోలేకపోతున్నాడు. సో మెయిన్ ప్రాబ్లం లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది ఆయనకి, కాబట్టి అతనికి తెలుగులోకి సరిగ్గా వర్తలేదు. సో ఏంటంటే బిగ్ బాస్ చేసిన తప్పు అతన్ని తెలుగులో పెట్టడం. మరి మాటి మాటికి ప్రిన్స్ ఊరుకూరికే ఏడవడం లాంటివి కూడా చెప్తున్నా కదా, అతను బాగా సెన్సిటివ్. ఇప్పుడు మొన్న పల్లవి ప్రశాంత్ దగ్గర పోయి హగ్ చేసుకొని తర్వాత శివాజీ గారి దగ్గర పోయి కూర్చొని ముచ్చట్లు పెట్టిండు. ఎందుకంటే అతను బాగా సెన్సిటివ్ ఉన్నాడు, అంత బాడీ ఉన్నా ఏం చేసినా. ఎందుకంటే బరాబర్ అతను వీక్నెస్ పాయింట్ మీద కొడతాను. ఆ రోజు స్టెరాయిడ్స్ అన్నారు, ఒకరోజు అది టాయ్ డ్యామేజ్ అయినప్పుడు అందరు కలిసి అతన్నే టార్గెట్ చేసిండు. కాబట్టి ఏంటంటే అతన్ని కనుక మీరు టార్గెట్ చేస్తే మాత్రం అతనే విన్ అవుతాడు. కంటెండర్గా సెలెక్ట్ అయ్యాడు కానీ యావర్ ఇంటి సభ్యుడు కాలేకపోయాడు బికాస్ ఆఫ్ టూ గర్ల్స్ నామినేట్ చేసినందువల్ల. టూ గర్ల్స్ నామినేట్ చేసిన అందువల్ల అంతే. మొన్న ఇచ్చిన 1 అవర్ టాస్క్ ఎలా అనిపించింది యావర్కి? అది నేను చూడలేదు బ్రో, నేను రెగ్యులర్గా చూడను. ప్రిన్స్ యావర్ టాప్ 5లో ఉంటాడా టాప్ 2లో ఉంటాడా? టాప్ 2లో కాదు టాప్ 5లో కాదు, విన్నర్ అయిననే కంపల్సరీ. నేను నాకు తెలిసి అయితే విన్నర్ అయిననే. ఎందుకంటే మనం చూస్తున్నాం కదా ఎవరైతే యూనిక్ బిగ్ బాస్ ఎప్పటిలో చూస్తున్నాను, అంత చూడకపోవచ్చు కానీ మినిమం నాలెడ్జ్ ఉంది నాకు. ఎవరైతే యూనిక్గా సైలెంట్గా ఆడతారో అతనే విన్ అవుతారు. కానీ ఇతను ఏంటంటే అగ్రెషన్ బాగుంది, కొంచెం కోపం ఎక్కువ పడుతున్నాడు, కోపం తగ్గించుకుంటే బాగుంటుంది. ఇది నేను రిక్వెస్ట్ చేస్తున్నా బిగ్ బాస్కి. అతను చెప్పండి, చూసారా బిగ్ బాస్? నార్మల్గా చూశాను. బిగ్ బాస్ అన్ని హోస్టల్లోకి వెళ్ళా మీకు ఎవరి హోస్టింగ్ మంచిగా అనిపిస్తుంది? ఎవరి హోస్టింగా? ఎన్టీఆర్ గారిది. ఎన్టీఆర్ గారిది ఎందుకంటే అతని స్లాగ్లో అతని స్వాగ్లో భయం ఉంటుండే, చాలా భయపడుతుండే. ఏది ఉన్నది ఉన్నట్టు చెప్పే, ఉన్నది ఉన్నట్టు చెప్పే మనిషి అతను. సో నాకు ఎన్టీఆర్ గారిది బాగా నచ్చింది. ఇవన్నీ నాకు ఈ జనరల్ నార్మల్ వేస్ట్ ఉంది, ఈ బిగ్ బాస్ అయితే నాకు అంత నచ్చదు. నాగార్జున గారు హోస్టింగ్ పర్లేదు అంటున్నా అంతే, పర్లేదు. ఎన్టీఆర్ గారిది మాత్రం వేరే లెవెల్. ఓకే.